నమస్కారం అండి. సార్, ఎలా చూడాలి హైకోర్టు ఇచ్చినటువంటి ఈ ఆదేశాలని? ఏ రకంగా చూస్తున్నారు? నెక్స్ట్ ఏ రకంగా ముందుకు వెళ్తారంటే ఏం చెప్తారు? ఇప్పుడు బయటకు వచ్చింది, దాదాపు 68 పేజీల ఆర్డర్ చదివితే గానీ డీటెయిల్ గా జడ్జి గారు ఏ లైన్ తీసుకున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ప్రాథమికంగా దాన్ని చూసినప్పుడు ఏంటంటే, ఈ దశలో నేను ఏ నిర్ణయం ఇచ్చినప్పుడు పూర్తి నిర్ణయ ఇన్వెస్టిగేషన్ ని ప్రభావితం చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను మినీ ట్రయల్ ప్రస్తుతం కండక్ట్ చేయలేను, కాబట్టి దీన్ని తోసిపుచ్చుతున్నాను అన్న భావన వ్యక్తీకరించినట్టు నాకు కనపడింది చివరి పేజీ చదివితే. సో బేసిక్ గా ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇది ఆల్రెడీ లాంగ్ పెండింగ్, లాంగ్ ఇన్వెస్టిగేషన్ జరిగింది, చాలా మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు, చాలా డాక్యుమెంట్స్ చేశారు. మేము అడిగింది బెయిల్ కాదు, క్వాష్. క్వాష్ అంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం నేను దీన్ని మెరిట్స్ లేక పోదలుచుకోలేదు అన్న భావాన్ని వ్యక్తీకరిస్తూ తోసిపుచ్చారు. అంటే మా వాదనలో బలం లేదని కాదు, లేక చంద్రబాబు గారు బెయిల్ క్రాఫ్డ్ కాదు అని కాదు, క్వాష్ మాత్రం చేయడం సమంజసం కాదు అని ఆయన భావించినట్టు కనపడుతుంది. ఖచ్చితంగా ఇంకా బెయిల్ ఆప్షన్స్ ఉన్నాయి. లోయర్ కోర్టులో బెయిల్ కేసాము, ఆ బెయిల్ పిటిషన్ చూసుకున్న తర్వాత సుప్రీంకోర్టు క్వాష్ మీద వెళ్లాలా లేదా అనేటువంటిది పార్టీ ఇంకా డిస్కషన్ జరుగుతుంది. అదర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మాకు బెయిల్ పిటిషన్ చూసుకున్న తర్వాతనే సుప్రీంకోర్టుకి వెళ్ళడం గురించి ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే బెయిల్ ఇస్ ఏ రైట్. బెయిల్ అనేది ఒక పౌరుడికి రాజ్యాంగం కల్పించిన హక్కు. సో ఇది క్వాష్ మేము వెళ్ళినటువంటి 17A అంశం అనేటువంటిది టెక్నికల్ అంశం, దాని మీద రెండు రకాలైన వాదనలు ఉంటాయి. బెయిల్ అనేటువంటిది నాకున్న హక్కు, కాబట్టి ఆ హక్కు కోసం నేను ఫైట్ చేయడం నాకు సులభంగా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా నా వరకు వస్తే బెయిల్ మీదనే మనం ముందుకెళ్ళాలి అనేటువంటిది నా ఆలోచన. ఏది ఏమైనా పార్టీలో దీని మీద నిర్ణయం జరుగుతుంది. సీనియర్ అడ్వకేట్స్ అందరూ కూడా కూర్చుని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది.